అఖిల భారత యాదవ మహాసభ అని చెప్పేసి ఎంతో స్పష్టంగా చెప్పారు అట్లాగే ఒక సందర్భాన్ని కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తాను అది సమాజవాది పార్టీకొన్ని అఖిల భారత యాదవ మహాసభకు ఉన్నటువంటి అవినావ సంబంధం సమాజవాదీ పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతది 5 సంవత్సరాలు గాగానే ప్రతి సమాజవాది కార్యకర్తది గాని సభ్యత్వం రద్దైపోతది తర్వాత అతను కొత్తగా సభ్యత్వం తీసుకోవాల్సిందే అది అధ్యక్ష నుంచి మొదలు పెడితే కార్యకర్త వరకు కూడా కానీ మా జాతీయ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ గారి నుంచి మొదలు పెడితే అఖిలేష్ యాదవ్ వరకు కూడా మొట్టమొదటి సభ్యత్వం అఖిల భారత జాతీయ అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుల గారి చేతుల మీదకెళ్ళే సమాజవాదీ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం జరుగుతది ఆ రోజు ములాయం సింగ్ గారైనా ఈ రోజు అఖిలేష్ యాదవ్ గారైనా కూడా మరి జాతీయ అధ్యక్షుల గారి ఆశీర్వాదంతోటే సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందన్న సందర్భం అంటే ఈ రెండింటికి ఉన్నటువంటి అవినావ సంబంధం బలమైన బంధం ఓబీసీలలో ఉన్నటువంటి ప్రేమ వారి ఎడల పోరాటం విప్లవం అనొచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజెప్పినందుకు నిజంగా సిమాద్రి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి మేకల రాజేందర్ యాదవ్ గారిని ఉపన్యాసించవలసిందిగా కోరుచున్నాం గౌరవనీయులు మారం తిరుపతి యాదవ్ గారు అదే విధంగా వేదికపైనటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మరి సమాజవాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ గారు మరి నా తోటి అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులు బాలమల్లేష్ యాదవ్ గారు యువత అధ్యక్షులు ఏ రమేష్ యాదవ్ గారు ప్రధాన కార్యదర్శి శేఖర్ యాదవ్ గారు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోల్ మహేందర్ యాదవ్ గారు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ గారు అదేవిధంగా మరి ఇతర సమాజవాదీ పార్టీ నాయకులు వేదికపైనటువంటి ఆశీనమైనటువంటి వారికి మరి పత్రికా విలేకరుల సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను ఈరోజు నిజంగా శుభదినం మరి ఆగస్ట్ 7వ తారీఖున మరి బీపీ మండల్ గారి యొక్క దినోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాము మరి గణనీయంగా అఖిల భారత యాదవ మహాసభ మరి నిన్ననే పిలుపు కూడా ఇవ్వడం జరిగింది యావత్ 33 జిల్లాలలో కూడా అఖిల భారత యాదవ మహాసభ ఈ బీపీ మండల్ గారి యొక్క మరి విగ్రహ ప్రతిష్టాపన గురించి అదేవిధంగా మరి వారు చేసినటువంటి సేవలకు మరి ఎంతో గణనీయంగా మరి జిల్లాలలో మరి బీపీ మండల్ డేను మరి దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి దానికి పరివాసంగానే ఈరోజు కూడా మరి ఇక్కడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో కూడా ఈరోజు బీపీ మండల్ డే కూడా మేము నిర్వహిస్తున్నామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే బీపీ మండల్ గారి గురించి తెలియనిది కాదు ప్రతి యావత్ భారతదేశంలో కూడా వారి గురించి ఏ విధంగా అయితే డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారిని మరి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారో మరి మన ప్రియతమ జాతిపిత మహాత్మా గాంధీని ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటారు అదే మాదిరిగా యావత్ భారతదేశంలో కూడా బీపీ మండల్ గారిని ఫాదర్ ఆఫ్ ఓబీసీ అని చెప్పి కూడా పిలవాలని చెప్పి కూడా మేము అఖిల భారత యాదవ మహాసభ నుంచి మరి కంఠాపథంగా నిర్ణయించుకున్నాము మరి వారు నిజంగా ఓబీసీలకు ఫాదర్గా వారు మేమందరం కూడా గణనీయంగా గుర్తించుకుంటాము వారి సేవలను మరి మనం చూసాము గతంలో మరి విపీ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి వారు రిఫార్మ్స్ తీసుకొచ్చారు మరి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటికీ యావత్ భారతదేశంలో బీసీల పట్ల మరి కొంతమంది అగ్రవర్ణ కులాలు వారు ఆ రోజు విద్యార్థి సంఘాలు ఎంతో మరి వాళ్ళు ఉద్యమాలు చేపట్టి ఈ బీసీ రిజర్వేషన్ను ఒప్పుకోమని చెప్పి కూడా మరి ఎన్నో ఫేక్ డెమాన్స్ట్రేషన్ చేసి విద్యార్థులలో అల్లకోలను సృష్టించి మరి కెరోసిన్ పోసుకొని కాల్చుకున్నట్టు మరి ఇతరాత్ర ఎన్నో మేము అప్పుడు కాలేజీలో ఉన్నాము మేము కూడా చూసాము మేము కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా బీపీ మండల్ చేపట్టినటువంటి రిఫార్మ్స్ గురించి కూడా మేము కూడా గణనీయంగా మరి వారికి ఎంతో స్మరించుకున్నాము ఆ రోజు మరి ఇప్పుడు కూడా మరి యావత్ భారతదేశంలో కూడా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో కూడా బీపీ మండల్ గారి దినోత్సవాన్ని
గణనీయంగా జరుపుకుంటున్నామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. మరి అదే కాదు, మరి బీపీ మండల్ గారికి కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము, వారి సేవలకు అనుగుణంగా భారత రత్న అవార్డు కూడా ఇవ్వాలని చెప్పి కూడా బీపీ మండల్ గారిని సత్కరించాలని భారత రత్నతో అఖిల భారత యాదవ్ మహాసభ పిలుపునిస్తుంది, డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి బీపీ మండల్ గారిని తక్షణమే మరి భారత రత్నతో సత్కరించాలని చెప్పి కూడా మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా బీపీ మండల్ గారి సేవలను మేము బీసీలం ఎన్నడూ కూడా మరవలేము. ఎందుకంటే బీసీలు అంటే ఒక యాదవులే కాదు, ఇతర కులాలు కూడా సుమారు 170 కులాలు బీసీలు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఇప్పుడే మా ప్రొఫెసర్ సిమాద్రి గారు చెప్పినట్టు మరి ఉద్యమాన్ని కూడా రూపురేఖను మరి సిద్ధం చేసి కూడా మేము ఉద్యమ బాటలో కూడా ముందుంటామని చెప్పి కూడా అందరినీ కలుపుకొని మరి అన్ని కులాలను కూడా ఒకే తాటిపై తీసుకొచ్చి ఈ యొక్క బీపీ మండల్ యొక్క సంస్కరణను కూడా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, అమలు చేయాలి, అమలు పరచాలని చెప్పి కూడా మరి గతంలో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 34% స్థానిక రిజర్వేషన్లు సంస్థలో కల్పించినప్పటికీ ఇప్పుడు దానికి తగ్గించి 22% చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము, చాలా చింతిస్తున్నాము. ఈ విషయంలో కానీ అఖిల భారత యాదవ్ మహాసభ కంకణబద్ధులై తప్పకుండా యావత్ 33 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపట్టి తిరిగి మళ్ళీ 34% వచ్చే వరకు కూడా అఖిల భారత యాదవ్ మహాసభ నిద్రపోదు, నిద్రపోనీయదని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అంతేకాదు, మరి ఇప్పుడే ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మరి పెద్దపల్లిలో పెద్ద ఎత్తున మరి ములాయం సింగ్ యాదవ్ గారి విగ్రహ ప్రతిష్టాపన, మరి బీపీ మండల్ గారి విగ్రహ ప్రతిష్టాపన మరి ఎంతో మరి ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నటువంటి సందర్భాల్లో కూడా మరి సమాజ్వాదీ పార్టీ అఖిల భారత యాదవ్ మహాసభ ఇద్దరి కలయికతో ఈ యొక్క ప్రోగ్రామ్ను మేము పెద్ద ఎత్తున లక్షలాది మరి యాదవ్ సోదరులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా అఖిల భారత యాదవ్ మహాసభ పూర్తిగా మరి ఈ యొక్క సమాజ్వాదీ పార్టీకి అండదండగా ఉంటుందని చెప్పి కూడా మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పి కూడా మరి ప్రొఫెసర్ సిమాద్రి గారికి కూడా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే మేము అఖిల భారత యాదవ్ మహాసభ మరి సిమాద్రి గారు మా అధ్యక్షుల వారు మా జాతీయ ప్రధాన కార్యదర్శితో మంతనాలు జరిపినప్పుడు కూడా మరి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే మరి పర్యవసనంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో కూడా ఇద్దరం కలిసి సమాజ్వాదీ పార్టీ అఖిల భారత యాదవ్ మహాసభ ఇద్దరం కలిసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఏదేమైనా సరే మరి అఖిలేష్ యాదవ్ గారు మరి సెప్టెంబరు 1st వీక్లోనో 2nd వీక్లోనో మరి వారు ప్రొఫెసర్ సివాంద్రి గారు వారిని ఆహ్వానించాలని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటున్నారు. తప్పకుండా ఎప్పుడు మీరు అఖిలేష్ యాదవ్ను ఇక్కడ పెద్దపల్లిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి అక్కడ వారిని పిలవాలని చెప్పి అనుకున్నప్పటికీ అఖిల భారత యాదవ్ మహాసభ ఆల్రెడీ కొన్ని జిల్లాలలో కూడా తిరిగి మేము మెసేజ్ పంపడం కూడా జరిగింది, కొన్ని జిల్లాలలో పర్యటించడం కూడా జరిగింది. తప్పకుండా మేము మా వంతు కృషి చేసి గణనీయంగా ఈ సమావేశానికి సభను మరి పెద్ద ఎత్తున మేము జయప్రదం చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాము. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ను అందరం కలిసి మరి ఆషామాషిగా తీసుకోకుండా దీనికి సీరియస్గా మనం అందరం కలిసికట్టుగా ఒకే మాట ఒకే బాటపై ఉంటూ ఈ ప్రోగ్రామ్ను మరి జయప్రదం చేస్తామని చెప్పి కూడా నేను చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర శాఖ, తెలంగాణ రాష్ట్ర శాఖ, అదేవిధంగా అఖిల భారత మహాసభ నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఆధ్వర్యంలో పట నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు మేకల రవీంద్ర యాదవ్ గారు, అదేవిధంగా బాల నరేష్ యాదవ్ గారు, మహేందర్ యాదవ్ గారు, తెలంగాణ సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ సిమాద్రి గారు, వైస్ ప్రెసిడెంట్ తిరుపతి యాదవ్ గారు, మరియు ఇతర పార్టీ మా పార్టీ నాయకులు, యాదవ్ సభ రాష్ట్ర జాతీయ నాయకులందరికీ కూడా మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మరియు అందరికీ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం.
ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని ఒక రెండు విషయాల్లో నేను చెప్తా. శ్రీ అఖిలేష్ యాదవ్ గారి యొక్క మొట్టమొదటి సభ తెలంగాణ రాష్ట్రానికి గతంలో 2018లో వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు ఇటీవల కూడా ఒక రెండు సార్లు వచ్చాడు. భారత రాజకీయాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఈ జాతీయ రాష్ట్ర జాతీయ రాజకీయాలలో భాగంగా వచ్చారు. కానీ ఇప్పుడు పెద్దపల్లిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అఖిలేష్ యాదవ్ గారు రావడము ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకొని ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైనటువంటి బలహీన వర్గాలను ఒక రాజకీయ శక్తిగా మలిచే దిశగా ఈ యొక్క సభను మేము మలుచుకోదలుచుకున్నాము. ఆ లక్ష్యంతోనే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఒక మంచి చరిత్రలో గుర్తించబడినటువంటి ఒక దినాన మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. ఎందుకంటే ఆగస్టు 7, 1990 అంటే ఎగ్జాక్ట్లీ 33 సంవత్సరాల కిందట ఓబీసీలకు ఒక కమిషన్ను భారత రాజ్యాంగం ప్రకారం చేసినటువంటి మండల్ కమిషన్ను ఈరోజు ప్రకటించినటువంటి దినము. అది ఒక మండల్ కమిషన్ సిఫారసులు 40 సిఫారసులు అంటే కేవలం ఒక సిఫారసులు కాదు, అది భారతదేశంలో ఉన్నటువంటి 70 కోట్ల వెనుకబడిన కులాలు సుమారుగా 3743 కులాలకు సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం సమానత్వం సాధించడం కోసం వేసినటువంటి ఒక సిఫారసులు భారత రాజకీయ చరిత్రలో ఒక మినీ రాజ్యాంగం, భారతదేశంలో ఒక మినీ రాజ్యాంగాన్ని అందించినటువంటి బీపీ మండల్ గారు రిపోర్టును ఈరోజు ప్రకటించినటువంటి దినాన మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి పాలక పార్టీలకు, కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలకు కేవలం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే మిగిలిపోయినవి. సుమారుగా 60% ఉన్నటువంటి ఓబీసీలు, మైనార్టీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు అందరూ కూడా 93% ఉన్నటువంటి వర్గాలు ఇక్కడ కేవలం ఓటు బ్యాంక్గా మిగిలిపోయిన తెలంగాణ లోపల. ఇక ఇప్పుడే మా రవీంద్ర యాదవ్ గారు చెప్పినట్లు సమాజ్వాదీ పార్టీ ఇక్కడ ఈ 93% ప్రజలకు ఒక రాజకీయ శక్తిగా మలచడం లోపల అఖిలేష్ యాదవ్ గారి యొక్క సభను మేము ఖచ్చితంగా ఉపయోగించుకుంటాము. ఈ యొక్క వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించే దిశగా సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా అఖిల భారత మహాసభ ఒక ప్రధానమైనటువంటి భూమిక వహిస్తుందని చెప్పి మేము ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్నాం కానీ సామాజిక న్యాయ తెలంగాణ అనేటువంటిది అలాగనే ఉండిపోయింది. 136 ఓబీసీ కులాలు ఉంటే కనీసము 125 కులాలు పైగా కనీసం అసెంబ్లీ మెట్లు ఎక్కనటువంటి ఒక దౌర్భాగ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఏ యొక్క కులము ఎంత జనాభా ఉందో జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల లోపల ఒక సమానమైనటువంటి ప్రాతినిధ్యాన్ని, సమానమైనటువంటి వాటాను కల్పించే ఒక దిశగా సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా అఖిల భారత మహాసభ ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించబోతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గౌరవనీయ ప్రొఫెసర్ సింహాద్రి యాదవ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నా శుభాభివందనాలు. ఈరోజు ఈ మండలి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ పత్రికా సమావేశం నేను అనుకుంటున్నది ఒక చారిత్రకమైన రోజు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు మంచి పరిణామ దిశగా ఈరోజు నాంది ప్రస్తావన నేను అనుకుంటున్నాను. సమాజ్వాదీ పార్టీ రాజకీయ పరంగా మీరు ఒక రాజకీయ పార్టీ అని మీ దృక్కోణంలో ఉన్న మా దృష్టిలో సమాజ ఉద్ధరణకు, దగాపడ్డ జాతుల ఉద్ధరణకు ఏర్పడిన సంస్థగా మేము పరిగణిస్తున్నాము. దానికి ముందుకు పోవడానికి అఖిల భారత యాదవ్ మా సభ నుంచి మా సహాయశక్తుల మా సహాయ సహకారం అందిస్తాం. చాలా సంతోషం అఖిలేష్ గారు తెలంగాణలో నేను వస్తున్నాను అని అభయం ఇచ్చారు. సెప్టెంబర్లో వారి ఆగమనం వాళ్ళు రాబోతున్నారు. పెద్దపల్లిలో ఒక మంచి బహిరంగ సభ ద్వారా వారిని ఇక్కడ తెలంగాణలో ఒక కొత్త ఒరవడిని సృష్టించేందుకు వారు రాబోతున్నారు.
వంతుష్టు కృషిగా మాకేం ఏ విధమైనటువంటి దిశ దిశేస్తారో మా పరంగా చేయవలసినటువంటి అన్ని సహాయ సహకారాలు దీనికి అందిస్తామంటని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు తిరుపతి యాదవ్ గారికి, మరి అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్య విషయం చాలా గొప్ప దినమని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓబీసీ మోర్చా కులాల కోసం అహర్నిశలు కష్టపడి కొట్లాడి ఎవరు అడగకపోయినా ఎవరు కావాలనుకున్నా కూడా ఓబీసీల కులాలకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆనాడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి బిపి మండల్ గారు 1997 ఈ ఓబీసీ యొక్క చట్టాన్ని బిల్లును తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆయన బీపీ మండలి యాదవ్ అయినప్పటికీ కూడా మా యాదవ సమాజానికే కాదు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఓబీసీ కులాలందరికీ కూడా అడుగుతో దేవుడు వరవిస్తాడో ఏడో కానీ అడగకుండా మన కోసం పోరాడి కొట్లాడి మన యొక్క ఈరోజు హక్కులకు చట్టబద్ధ కల్పించినటువంటి గొప్ప నాయకుడు వారు కలియుగ దైవంతో సమానం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒక్కసారి వారికి జోహార్లు చెప్పాలని చెప్పేసి బీపీ మండల్ యాదవ్ థ్యాంక్ యూ. దేశంలో ఈ ఓబీసీ మోర్చా గురించి ఈ కులాలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి రిజర్వేషన్ల కోసం పోరాడి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, సరే భారత ప్రభుత్వం పక్కకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వారి యొక్క ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మండల్ హెడ్ క్వార్టర్లో బీపీ మండల్ యాదవ్ యొక్క విగ్రహాలను ప్రభుత్వ నిధులతోటి ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఎందుకంటే వారు బీసీ కులాలకు దైవతో సమానం కాబట్టి వారిని మనం ఖచ్చితంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారిని బ్రతుకున్నంత కాలం మర్చిపోద్దని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈనాటి సమావేశం, ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏంటంటే అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర, అఖిల భారత యాదవ మహాసభ మరి అదేవిధంగా తెలంగాణ శాఖ అయినటువంటి మన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం అంటే మిత్రులారా, పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో అఖిల భారత యాదవ మహాసభ మాజీ అధ్యక్షులైనటువంటి ములాయం సింగ్ యాదవ్ గారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గారు వారు వస్తున్నారు కాబట్టి ఆ విగ్రహ ఆవిష్కరణకి ఆ యొక్క కార్యక్రమాన్ని అఖిల భారత యాదవ మహాసభ యాదవ సంఘం నాయకులందరూ మరి ఈ వేదిక నుంచి రాష్ట్ర యాదవ సంఘం నాయకులకు యాదవ సంఘం కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి జిల్లా 33 జిల్లా అధ్యక్షులకు ఒక మనం ఏం చేస్తున్నానంటే పెద్దపల్లి జిల్లాలో మనం ఇది మన పండుగ మన కార్యక్రమం. ఎందుకోసమంటే ములాయం సింగ్ యాదవ్ గారు యాదవ్ సంఘం గురించి ఎంతో కష్టపడి ఎంతో చేశాడు. ఈ యొక్క యాదవ్ సంఘం అతి త్వరలో 100 సంవత్సరాలు జరుపుకున్నటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో అది యాదవ్ సంఘం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అట్లాంటి సంఘాన్ని స్థాపించి కీలకంగా పనిచేశారు కాబట్టి వారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కోసం ప్రియతమ నాయకులు మరి యాదవ్ సంఘంలో మొట్టమొదటిసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా సభ్యత్వం తీసుకున్నటువంటి ఈ యాదవ్ జాతిని అమితంగా ప్రేమించి యాదవ్ జాతి కోసం వారి నాన్న వారు ఎంతో కృషి చేశారు కాబట్టి ఇప్పటికి కృషి చేస్తున్నారు కాబట్టి అలాంటి నాయకుడు పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారు కాబట్టి వారి యొక్క సభను ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పేసి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా
लक्ष मंदी आयुक्त कार्यक्रम की रावाले मैं सूचन जरूरत इकते तेलंगाना प्रभुत् इंत दौर्भाग्यपन पार्टी विमर्शन प्रभुत् विमर्शिस्ट सोदरलरा इकड़ संघम रकर वालू का प्रभुत् डिमेंड कोटला विजय भास्कर रेड्डी लोकल बॉडी रिजर्वेशन 34% उड़े 34% बीसी रिजर्वेशन कल एपड़ा सुमार 30-35 संवर कितम मैं 30 संवस कितम 35% 40% बीसी 35% बीसी 56% की वैचार अंत बीसी संख्य पे तेलंगाना प्रभुत्म एम चेसी सोदर चाल इंपारटेंट पार्ट पाइंट एंकमेंटे प्रत्येक मे रिक्वेस्टे ओबीसी अन्यायम जरूरतबी कल तो यह गवर्नमेंट को कवाले ओबीसी न्याय जरूरी को खचिता पेपर का लेदे टीवील चूपाले 34% उन्न दाँ आना 30% सुमार 30-35% उन्न दाँ रोज 2018 एवरु गौरव मुख्यमंत्री केसीआर गारु अंटे ईनाडु 30-35% उन्नदि अला 56% अयिते दानि डबल चेयाल्सिंदि पोयि पेंचाल्सिंदि पोयि पेंचकुंडा मल्ली दानि 22 नुंचि इप्पुडु 18 चेशारु काबट्टि ओबीसी मोर्चा नायकुलारा प्रति कुल संघालु बीसी संघालनि ऐक्यमै मी हक्कुल कोसं पोराडालि मन हक्कुल कोसं पोराडालनि चेप्पि पोराडि मनं साधिंचुकोवालनि चेप्पि बीसी संघालकु ఈ సభ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదిక నుంచి ఎందుకంటే అడగంది అమ్మైన అన్నం పెట్టదు పోరాడితే పోయేది లేదు వస్తే మన హక్కులను మనం హక్కును సాధించుకుందాం కలిసికట్టుగా ఎందుకోసం అంటే 56% ఉన్నటువంటి బీసీలకు జనాభా ప్రదానం చూసుకుంటే 119 సీట్లలో సుమారుగా 50-52 సీట్లు మనకు 54 సీట్లు బీసీలకు రావాలి బీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు రిజర్వేషన్లు ఉన్న లోకల్ పార్టీ కూడా రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ సారి సంతోషం వాళ్ళకి ఇచ్చారు ఆర్థిక ఈనాడు ఎలక్షన్ల కొట్లాడాలంటే చాలా ఖర్చుతో కనుగొనేంత పని మరి బీసీలు ఎక్కడ కూడా ఉన్నత వర్గాలతో తుగలేకపోతున్నారు కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు కాబట్టి భారత ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని బీసీలకు కూడా ఖచ్చితంగా కొంత రిజర్వేషన్ తీసుకొస్తే డబ్బులేని నాయకులు తెలివి కళ్ళలు జ్ఞానవంతులు బుద్ధిమంతులు ఈ వాళ్ళ తెలివిని ఆ తెలివున్న సంపదను ప్రజలకు పంచేటువంటి జ్ఞానమునలు కేవలం డబ్బనే ఒక అస్త్రం లేక వాళ్ళు రాజకీయాలకు రాలేకపోతున్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ కల్పించినట్టయితే వారు కూడా ముందుకొచ్చి వారి యొక్క అనుభవంతోటి రాష్ట్రానికి దేశానికి ఉపయోగ పనులు చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ ముఖ్యంగా యాదవుల డిమాండ్ ఒకటే ఉంది రానున్న ఎలక్షన్లో ప్రతి పార్టీ విధిగా 10 నుంచి 15 సీట్లు ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి మాకు కావాల్సింది ఎంపీడీసో జడిపీడీసో ఎంపీపో వార్డు మెంబరో సర్పంచో కాదు శాసనసభలో చట్టసభలో ఒక ఎమ్మెల్యేనో పార్లమెంటులో ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్సీనో రాజ్యసభలో ఒక ఎంపీ రాజ్యాధికారాన్ని సాధించుకోవాలంటే హక్కులు సాధించుకోవాలంటే చట్టసభలో అవకాశం కల్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ బీసీల న్యాయం కోసం నిరంతరం యాదవ జాతి పోరాడుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ యాదవులకు ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి అలా చేయకపోతే దాని మూల్యం ఈ ప్రభుత్వాలు చెల్లించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా గతంలో బీసీ కార్పొరేషన్ ఉండే బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించి కులవృత్తులకు డబ్బులు ఇచ్చేది మన దురదృష్టం ఏంటంటే ఈ 9 ఏళ్లలో బీసీ కార్పొరేషన్కు డబ్బులు కేటాయించింది లేదు కులవృత్తులకు డబ్బులు ఇచ్చింది లేదు కాబట్టి ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా లేదా బీసీ కులాలందరూ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అధిక నిధులు 10,000 కోట్లు కేటాయించి కులాల పరంగా కులవృత్తి పరంగా నిరుపేదైనటువంటి ఈ జీవనోపాధి పోరాడుతున్నటువంటి కులవృత్తి పనులు చేస్తున్న వారికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి సెప్టెంబర్ మాసంలో పెద్దపల్లి జిల్లాలో జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరి బీపీ మండల్ గారి విగ్రహం అదేవిధంగా ములాయం సింగ్ విగ్రహానికి మన జాతీయ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు వస్తారు కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి యాదవుడు తన బాధ్యత తీసుకొని అన్నాం ఎట్లా అఖిల భారత కప్పేపని చెప్పేసి మరి సమాజ్వాదీ పార్టీ కూడా
మీరు అట్లా కూర్చోవద్దని చెప్పి మీరు కూడా పెద్దతన కూడా జనాలు మొబిలైజేషన్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఈ యొక్క పార్టీలకు తెలంగాణలో ఉన్న పార్టీలకు బీసీల యొక్క సత్తా చూపించి కనువిప్పు కలిగించాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఈ నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మరి మన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మా సిమాద్రి సార్ గారికి అదేవిధంగా అఖిల భారత యాదవ సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర యాదవ్ గారికి మరి అఖిల భారత రాష్ట్ర యాదవ సభ మన ఉపాధ్యక్షులు బాలమల్లేష్ గారికి మరి గ్రేటర్ అధ్యక్షులు మన మహేందర్ యాదవ్ గారికి మరి అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన భూషణ్ బాబురావు గారికి మరి వేదిక మరి అదేవిధంగా మా యాదవ సంఘంలో చురుగ్గా పనిచేస్తూ మంచి టైమింగ్తో యువతను ఉర్రుదలుగుస్తూ ఎక్కడ పని ఉన్నా ఎక్కడ మీటింగ్ ఉన్నా రాననుకుంటా అడ్వకేట్ వృత్తి చేస్తూ కూడా సంఘం కోసం జాతి కోసం టైం కేటాయిస్తున్న మా మిత్రుడు మన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర విభాగం మన యూత్ వింగ్ అధ్యక్షుడైనటువంటి రమేష్ యాదవ్ గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సరే జై హింద్ జై భారత్ జై యాదవ్ థ్యాంక్ యూ. అఖిల యాదవ్ మహాసభ నుంచి విచ్చేసినటువంటి రాజేందర్ సార్కి మా అడ్వకేట్ అయినటువంటి రమేష్ యాదవ్ గారికి మరి మహేందర్ సార్ గారికి తిరుపతి గారికి రిజ్వాన్ గారికి కొన్ని పేర్లు నాకు తెలియవు అందరికీ నమస్కారములు. నేను సమాజ్వాదీ పార్టీలో 2008 నుంచి ఉన్నాను. ఈ పార్టీలో చాలామంది ప్రెసిడెంట్లు వచ్చినారు పోయినారు కానీ ఎప్పుడు ఒక ఓబీసీ యూనిటీ గురించి మైనార్టీ యూనిటీ గురించి ఒక సభ కూడా ఎవరు పెట్టలేరు. మా ప్రొఫెసర్ సిమాద్రి సార్ వచ్చిన తర్వాత ఆయన ఓన్ డబ్బులతోని ఎన్నో మీటింగ్లు పెట్టిండు, చాలామందికి పిలిచిండు, ఎన్నో మీటింగ్లు పెట్టిండు. తర్వాత 2008 నుంచి నేను పార్టీలో ఉన్నాను. ఎప్పుడైనా అఖిలేష్ సార్కి నేను కలవాలని ఎప్పుడు నేను కోరుకోలేదు కూడా, కానీ ఆ అవకాశాన్ని నాకు ప్రొఫెసర్ సిమాది సార్ గారు కల్పించారు. ఫస్ట్ టైం అఖిలేష్ సార్ గారికి కలిసినప్పుడు ఆయన ఒక అడాప్టబిలిటీ, నన్ను చూడంగానే దగ్గరికి పిలిచి మాట్లాడము, సార్ నేను 2008 నుంచి మీకు కలవాలనుకుంటున్నా అని ఒక మాట చెప్తే సారు సమాధానం ఏం చెప్పాడంటే, అరే పిచ్చోడ ఒక ట్రైన్ పట్టుకుని ఎందుకు రాలేవు నువ్వు యూపీకి, నేను కలిసేవాడిని కదా నీకు అని ఒక మాట చెప్పాడు. అంటే జనాలకి ఎంత అడాప్టబిలిటీ ఉన్నాడో అంత సీనియర్ నాయకుడు, ఒక ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నటువంటి నాయకుడు అంత సింప్లిసిటీగా బతుకుతున్నాడు, అందరితోనే కలుస్తున్నాడంటే అది 100% ఓబీసీలకు పిచ్చిడీలకు అల్పసంఖ్యలకు ఒక మంచి సూచన అని నేను గ్రహిస్తున్నాను. బీపీ మండల్ సార్ గురించి మాట్లాడుకుంటే 1870 ప్రాంతంలో అప్పుడు భారతదేశంని పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యంలో ధాకాలో పనిచేస్తూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో పనిచేస్తున్నటువంటి హెన్రీ వాల్టన్ అనే ఒక వ్యక్తి ఒక సర్వే చేయడం స్టార్ట్ చేసిండు. ఆ మున్సిపాలిటీలో ఎంతమంది ఉన్నారు జనాలు, వాళ్ళు ఏ ఏ కులాల వారు, వాళ్ళు ఏమేమి జాబులు చేస్తున్నారు, వాళ్ళ ఆదాయం ఏముంది అని ఒక సర్వే స్టార్ట్ చేస్తున్నాడు హెన్రీ వాల్టన్ అనే వ్యక్తి 1870 ఆ టైంలో. అలా ఆయన చూస్తే చాలామంది పేదరికంలో ఉన్నారు. ఆయన అది చూశాక ఆ రికార్డ్ అంతా ఏం చేశాడు, జమ చేసిండు. జమ చేసినాక ఆయన ఏం నిర్ణయించిండు, ఈ సర్వే ఎవ్రీ 5 ఇయర్స్ ఎవ్రీ 10 ఇయర్స్ చేస్తే మనం వీళ్ళు ఎంత పురోగతి సాధిస్తున్నారు అనేది మనం గ్రహించవచ్చు అని చెప్పి ఆయన ఒక ఎజెండాగా పెట్టుకొని వాళ్ళ అధికారులకు కూడా చెప్పి, ఓన్లీ నేను ఇది ఢాకాలో చేశాను, ఈ మొత్తం ఇండియాలో ఆ పాకిస్తాన్ ప్రాంతంలో కూడా మొత్తం చేయాలని వాళ్ళ అధికారులకు చెప్తే వాళ్ళు ఆయన ఏం సూచించారు ఆయనకంటే, ఇది 5 ఇయర్స్కి చేస్తే కాదు ఒక డెకేడ్కి అంటే 10 సంవత్సరాలకి ఒకసారి ఈ సర్వే మనం ఇండియాలో ఖచ్చితంగా చేయాలని వాళ్ళు ఒకటి నిర్ణయించినారు. ఆ సర్వేనే అలా ఎవ్రీ 10 ఇయర్స్ అవుతూ వచ్చి ఇప్పటి వరకు ఓబీసీ సర్వేగా అది మనం అందరం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏముందంటే, మనకు మాట్లాడుకోవాల్సినది
ఒక ప్రశ్న ఏముందంటే మనకు ఆంగ్లేయులు ఇండియా ఇడిచి వెళ్ళిపోయిన తర్వాత అంబేద్కర్ గారు ఆర్టికల్ 374 లో ఏమన్నారంటే ఓబీసీ రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడితే ఆయన గొంతుని ఒత్తేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఆ గొంతును ఒత్తేసినారు కానీ వాళ్ళు ఏమ చెప్పినారు 374 ఆర్టికల్ ప్రకారంగా ప్రతి స్టేట్ కి సెన్సస్ చేసే అధికారం ఉంది రిజర్వేషన్స్ వాళ్ళు పెట్టే అధికారం ఉంది మీరు అది చూడండి అని చెప్పారు కానీ ఇప్పటివరకు ఏ స్టేట్ కూడా మనకు అది చేయలేదని చెప్తున్నాను ఆ కాలంలోనే బాబా భీమ్రావ్ అంబేద్కర్ సాబు ప్రతిపాదించినటువంటి ఓబీసీ రిజర్వేషన్ కి తొక్కేయడానికి వాళ్ళు ఏం చేసినారని చెప్తే కాకా కాల్కర్కర్ కమిషన్ వేసినారు 1954 ఆ ప్రాంతంలో కాకా కాల్కర్కర్ కమిషన్ వేసినారు ఆ కమిషన్ ఓన్లీ నామమాత్రం కమిషనే అని చెప్పి నేను అనుకుంటా ఎందుకంటే అది తొందరగా రిపోర్ట్ ఇచ్చేసారు ఆ రిపోర్ట్లో ఎన్ని చాలా తక్కువ పాయింట్లతో వచ్చింది ఆ పాయింట్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారు కాకా కాల్కర్ గారు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమన్నారు కాదు దీనిపైన ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి వాళ్ళు ఈ ఈ కమిషన్ రిపోర్ట్ని చెత్తబుట్టలో పడేసినారు అయితే వాళ్ళు అప్పుడే భయపడినారు ఇప్పుడు ఓబీసీలు ఏకమైతే మన బ్రాహ్మణిజము రాజపూతుల చేతులకించి మన అధికారం వెళ్ళిపోతే ఈ న్యూ ఇండియాలో మన జన్మల వాళ్ళకు చేతులకి అధికారం రాదని చెప్పి ఆలోచనతోనే వాళ్ళు మన ఓబీసీ రిజర్వేషన్కి వాళ్ళు ముందుకు రాలేదు కానీ తర్వాత విపి సింగ్ సార్ అధ్యక్షతన కంపల్సరీ మేము బీసీ రిజర్వేషన్ పెడతామని చెప్పి మండల్ సార్ దాంట్లో కమిషన్ చైర్మన్ చేస్తే మండల్ సార్ గారికి ఆయన మొత్తం ఇండియా తిరిగి 100% బీసీలకు అన్యాయం జరిగింది మైనార్టీలకు కూడా అన్యాయం జరిగిందని ఓన్లీ బీసీల గురించి ఆయనకు చేయమంటే ఆయన మైనార్టీలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి రిజర్వేషన్ చేయమని చెప్పి ఆయన ప్రతిపాదించిండు ఇప్పుడు మన ఇప్పుడు ఉన్నటువంటి బీసీలు యువతలకు దురదృష్టంగా ఒక ఇప్పటిదాకా సింహాద్రి సార్ గారితో మాట్లాడుతుంటే ఆయన ఒక పెద్ద మాకు మా పార్టీకే కాదు మన ఓబీసీలకు ఈ తెలంగాణే కాకుండా ఇండియా లెవెల్లో కూడా సార్ దగ్గర నుంచి బాబు గోరు సార్ దగ్గర నుంచి మా సింహాద్రి సార్ దగ్గర నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్ మనం లాక్కుంటే చాలా మంచిగా ఉంటుందని నేను యాదవ్ మహాసభకు కూడా నేను ఒకసారి చెప్తున్నాను సార్ ఎందుకంటే వీళ్ళు ఓబీసీ రత్నాలు వీళ్ళు ఉన్నప్పటి వరకు మనం వీళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని నేను ఎప్పుడు సార్కి సూచిస్తుంటాను అదేవిధంగా సార్ ఎప్పుడు అంటారు మనకు కుర్చీల్లో కూసబెడితేనే మనం అధికారంలో కూర్చుంటేనే మనము మన ప్రజలకు న్యాయం చేయగలుగుతామని చెప్పి మేము ఎప్పుడు చర్చించుకుంటుండం ఎప్పుడు మేము నెలకొకసారి మీటింగ్లు పెడుతుండే మేము చాలామందిని గెట్ టుగెదర్ పెట్టి పుల్అవుట్ చేసి మేము ట్రై చేస్తుండే మీటింగ్లు పెట్టాలని చెప్పి కానీ అది ఇప్పటివరకు మాకు సక్సెస్ కాలేదు కానీ ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది 2008 నుంచి మేము పోరాడుతున్నాము ఇప్పుడు యాదవ్ మహాసభ వాళ్ళు ముంగటొచ్చి మేము మీతో ఉంటామని చెప్పినది ఒక మాట నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేము నాకు ఈరోజు ఏం నమ్మకం వస్తుందంటే తెలంగాణలో మేము ఈ సమాజవాదీ పార్టీకి మీరు అండంగా ఉండండి మైనార్టీలు కూడా ఉన్నారు 60 లక్షల వరకు మైనార్టీలు కూడా ఉన్నారు మనం అందరం ఏకమైతే 100% సమాజవాదీ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను ఆ నమ్మకంతోనే ఇప్పుడే ఉన్నాను కానీ 34% రిజర్వేషన్ ఉన్నది పంచాయతీ రాజుల దాన్ని తీసుకొచ్చి 22% చేసింది తర్వాత ఏం చేసినారు మన జానారెడ్డి గారు పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు అండి ఇద్దరు రెడ్డిలు హైకోర్టుకి ఆశ్రయిస్తారు ఏమని చెప్పి ఈ పంచాయతీ రాజ్లో వీళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించాలని చెప్పి రాత్రికి రాత్రే పోయి పిటిషన్ వేస్తారు పిటిషన్ వేసి 34% నుంచి తగ్గించుకొని 22% చేస్తారు దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమంటుంది నో యూ హ్యావ్ టు గో బ్యాక్ టు హైకోర్టు అక్కడనే మీరు తెలుసుకోని చెప్తారు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళకు బీసీలకు ఓబీసీలకు మైనార్టీలకు ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ అడుగుతారని చెప్పి వీళ్ళకు కిందగానే పెట్టాలి ఎంపీటీసీలు సర్పంచ్లే చేయాలి కింద స్థాయిలలో పెట్టాలి చెప్పి ఆలోచన చేసిర్రు కానీ దాంట్లో కూడా ఏం చేసారు మనకు సీట్లు ఇవ్వకుండా తీసుకుపోయి 18%కి రిజర్వేషన్ చేసేసారు అయితే
ఎమ్మెల్యేలుగా మనకు అవకాశం లేదు, ఎమ్మెల్సీగా అవకాశం లేదు, మనకు లాస్ట్కి సర్పంచ్లకు కూడా అవకాశం లేదు. నేను ఈరోజు అడుగుతున్నా, యాదవ్ మహాసభలో కూడా నేను అడుగుతున్నా, నేను ప్రతి దగ్గర ప్రశ్నించినా, నేను ఎక్కడెక్కడ మీటింగ్లు పోయినా, టీవీలలో నేను డిబేట్ చేసినా, నేను అడుగుతున్నా, మనకు ఓబీసీలలో ఒక నాయకుడు లేదండి, సీఎం అయ్యారు అభ్యర్థి మన 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 దాంట్లో సత్తా లేదా అని చెప్పాను, చెప్తున్నా, అడుగుతున్నా నేను. మనకు అవకాశమే ఇస్తలేరు, మన దాంట్లో ఎంతమంది లేరు, మన సీఎం కంటే పెద్ద అయ్యి పెద్దగా మన మన రాష్ట్రానికి నడిపించుకుంటే అంత నాలెడ్జ్ ఉన్న జనాలు ఉన్నారు మన దగ్గర, కానీ ఎవరికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి పార్టీలో మనం ఏమవుతున్నామంటే మన ఓట్లు ప్రతి పార్టీకి వెళ్ళిపోతున్నాయి. కొంత బీజేపీకి పోతున్నాయి, కొన్ని టీఆర్ఎస్కి పోతున్నాయి, కొన్ని టీడీపీకి పోతున్నాయి, కొన్ని వేరే వేరే పార్టీలకు పోతున్నాయి. ఇందాక సింహాద్రి సార్ అన్నట్టు మనము మన కోసం ఓట్లు వేసుకుందామని ఒక మంచి మాట సార్ చెప్పిండు. ఇది టైం వచ్చింది. ఇప్పుడు మనకు ఓబీసీలు ఇప్పుడు మనము మనకు ఓటు వేసుకుంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడు నేను నిలబడ్డ లాస్ట్ టైం నిలబడ్డటువంటి కాన్స్టిట్యూన్సీలో లక్ష కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో లక్ష మంది మైనార్టీలు ఉన్నారు. ఓబీసీలు దాదాపు 160,000 ఉన్నారు. ఈ రెండు వర్గాలు ఒకటైతే 100% ఏ కాన్స్టిట్యూన్సీ సీట్ అయినా మనం గెలవగలుగుతాము. ఇప్పుడు 4 లక్షలు 2 లక్షలు 3 లక్షల ఉన్నటువంటి బెల్మాలు మనకు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పాలిస్తున్నారు. ఒక రిపోర్టర్ అడుగుతాడు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అడుగుతాడు, పోయి ఏం సార్ మీరు 2 లక్షల మంది ఉన్నారు, మీరు అంత 98% వాళ్ళకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే వాళ్ళ దాంట్లో లీడర్ లేరని మన ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఏమని మన దాంట్లో లీడర్ లేరా నేను అడుగుతున్నా, మనం లీడర్లను తయారు చేసుకోలేమా నేను అడుగుతున్నా. మైనార్టీలో లీడర్లు లేరా, మన దళిత సోదరుల్లో లీడర్లు లేరా, అందరికీ లీడర్లు ఉన్నారు. కానీ మనం జాగృతం కావాలని నేను చెప్తున్నా. మనం ఇప్పుడు మేల్కోకపోతే ఈ మన అగ్రకుల వ్యవస్థ వాళ్ళు ఇప్పుడు మనకి ఎప్పుడు మేల్కొనియరని చెప్తున్నా. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ ప్రధానమంత్రి లేడండి. ఓన్లీ ఈ ఇప్పుడు వచ్చినటువంటి ప్రధానమంత్రి ఆనరబుల్ నరేంద్ర మోడీ గారు, నేను బీసీ అనే చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బనియా కమ్యూనిటీ నుంచి వస్తారు. ఆయన ఆయన మన అటల్ బిహారీ వాజ్పేయి టైంలో బనియా, కొంతమంది బనియాలు అంటే కానుగోలు అని ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి కన్వర్ట్ చేసి బీసీలను చేసిండు. కానీ ఆయన చూస్తే మీరు అగ్రకుల వ్యవస్థ కూడా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు పరిపాలించిన వాళ్ళు ప్రధానమంత్రులు అంత అగ్రకుల వాళ్ళే. మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పరిపాలించినటువంటి వాళ్ళు కూడా అందరూ అగ్రకుల వారే. ఒక బీసీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు కాలేడు? మనం 93% ఉన్నటువంటి వాళ్ళు మనం ఎందుకు అవుతలేదు? మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నా సార్. మనం 100% మీరు చాలా మంచి మాట చెప్పిర్రు, మేము ముందుకు వస్తున్నాం, సమాజ్వాదీ పార్టీకి మేము బ్యాక్ బోన్గా ఉంటామని చెప్తున్నారు. ఇంకా వేరే కులాల గౌరవ సంఘాలకు, మైనార్టీ సంఘాలకు, దళిత సంఘాలకు కూడా కలుపుకొని మేము ముందుకు పోతామని చెప్పి మేము మీకు హామీ ఇస్తున్నాం సార్. మీరు మాకు హెల్ప్ చేయండి. డెఫినెట్లీ అఖిలేష్ సార్ గారికి తీసుకొచ్చి పెద్దపల్లిలో పెట్టుకుంటున్నటువంటి ఈ విగ్రహ ఆవిష్కరణకి మేము 100% కృషి చేస్తాం. అక్కడి నుంచి ఆ వేదిక నుంచి మీ సపోర్ట్ నుంచి మేము ఒక రాజకీయంగా మేము ఎదుగుతామని చెప్పి, మేము ఒక బీసీలకు న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి ఆ వేదికని మేము మలుచుకొని మేము ముంగటి పోతామని చెప్పి నేను 100% హామీ ఇస్తున్నాను సార్. మా పార్టీ తరపు నుంచి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సోదరుడు తిరుపతికి కూడా నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, యాదవ్ సంఘం సభ్యులు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి గారు, మరియు పాత్రికేయులకు, వేదిక మీద ఉన్న సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలకు, యాదవ్ సోదరులకు అందరికీ కూడా పేరున్న నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా విషయాల మీద పాయింట్గా మాట్లాడి ముగిస్తాను. ఈరోజు చాలా సంతోషం. ఒక గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా మండల్ డేని జరుపుకుంటున్నటువంటి మనము ఈరోజు
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనం కూడా జరుపుకుంటున్నాము. చాలా సంతోషకరం. ఓబీసీల కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి మహనీయుడు బిపి మండల్ గారు. అవి ఈ రోజుకు నెరవేరి 33 సంవత్సరాలు అవుతుంది. మరియు ఈరోజు దేశంలో ఏం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాల కొరకు సమన్యాయం జరుగుతుందా, మరియు భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్నటువంటి మనము 80% వరకు బడుగు బలహీన వర్గాలే ఉన్నారు. 2011 జనాభా లెక్కలతోటే ఈరోజు దేశం నడుస్తుంది. చాలా సిగ్గుచేటు. జనగణన జరగాలి, అందులో కులగణన జరగాలని అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మారుమూల గ్రామం నుండి అందరూ కూడా ముక్త కంఠంతో అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు కూడా అందరూ కూడా జరపాలని డిమాండ్ చేస్తున్నా. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చాలా బాధాకరం. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో కుల గణన జరిగింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈరోజు వరకు కూడా కుల గణన జరగలేదు. ఈ దేశంలో జంతువులకు లెక్కలు ఉన్నాయి, పక్షులకు లెక్కలు ఉన్నాయి, ఇలా వన్య ప్రాణాలకు లెక్కలు ఉన్నాయి. కానీ మనుషులమైన మనము ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా అయితే ఒక కాలం ఉంటుందో అదేవిధంగా ఒక చిన్న కాలాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కులగణన చేపట్టండి అయ్యా అని ఎంతమంది మొరపెట్టుకున్నా అఖిల భారత యాదవ మహాసభ కేంద్రం ఆదేశాల మేరకు గత సంవత్సరమే అన్ని కలెక్టర్ కార్యాలయాలకు జిల్లా ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది, దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో బాబురావు యాదవ్ గారి నాయకత్వంలో 33 జిల్లాల్లో కూడా కుల గణన చెప్పండి అని చెప్పి చేపట్టాలని చెప్పి అందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటివరకు ఒక స్పందన కూడా లేదు. దాంతోపాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుల గణన జరగాలని అసెంబ్లీలో ఆనాడే గత సంవత్సరమే తీర్మానం చేసి కేంద్రానికి పంపించినారు. కానీ కుల గణన జరిగితే దేశంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు చైతన్యమవుతారని చెప్పి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సి వస్తుందని చెప్పి ఈ అగ్రవర్ణాలు నరేంద్ర మోడీ పేరుకే బీసీ ప్రధాని కానీ చాతగాని ప్రధాని అని ఈ సందర్భంగా నేను అంటున్నాను. ఎందుకంటే వారిని కీలుబొమ్మలుగా ఆడిస్తున్నటువంటి అగ్రవర్ణాలు, నరేంద్ర మోడీ గారు చాలా మంచి వ్యక్తే, బీసీ వ్యక్తే, కానీ అగ్రవర్ణాల పెత్తందారులో ఆయన కళ్ళు చెవులు నోరు అన్నీ మూసుకుపోయి ఉన్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, కుల గణన చేపట్టండి. మేము అన్ని జిల్లాల్లో మరొకసారి ఆదేశాలు ఇచ్చింది అఖిల భారత యాదవ మహాసభ కుల గణన మీద త్వరలో ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి అదే కాకుండా ఇప్పుడు ఈ యొక్క విలేకరుల ముఖ్య సమావేశం పెద్దపల్లిలో జరగబోయే అఖిల భారత యాదవ మహాసభ సమాజ్వాదీ పార్టీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి త్వరలో భారీ బహిరంగ సభ. అఖిలేష్ యాదవ్ గారు విగ్రహ ఆవిష్కరణ కొరకు ములాయం సింగ్ యాదవ్ గారి విగ్రహము, బీపీ మండల్ గారి విగ్రహము ఆవిష్కరణ కార్యక్రమానికి సెప్టెంబర్ మాసంలో వస్తారని తెలియపరిచినారు. ఆ ఒక్క సభను సంయుక్తంగా అఖిల భారత యాదవ్ మహాసభ సమాజ్వాదీ పార్టీ జయప్రదం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేటర్ హైదరాబాద్ నుంచి అత్యధికంగా యాదవ సోదరులతో పాటు బీసీ కులాల వారు అందరినీ కూడా మమేకం చేసి ఆ ఒక సభను జయప్రదం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ సమాజ్వాదీ పార్టీలు రాష్ట్రం ముందుకొచ్చి ఓబీసీల స్థితిగతుల మీద సీరియస్గా స్పందించడం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలను పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు పట్టించుకునే డెవలప్మెంట్ మోడల్లో ఇక్కడ రాష్ట్ర ప్రజలు లేకుండా పోయింది.
93% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వాళ్ళకు ఆత్మగౌరవం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయింది. బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఈ రోజు వరకు కూడా రాజకీయంగా 20% మించిన పరిస్థితి లేదు. వాళ్ళ జనాభా 60% ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితుల లోపల జాతీయ స్థాయి లోపల అఖిలేష్ యాదవ్ గారు పిచ్చిడా దళిత్ మైనారిటీస్ అనే స్లోగన్తో పీడీఏ అనే స్లోగన్తో దేశ రాజకీయాల మీద పెద్ద ఎత్తున ఉద్యమించాలి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి, దేశంలో జరుగుతున్న అక్రమాలను మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది, దాన్ని దేశంలో అన్ని రాష్ట్రాలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో పిలుపు ఇవ్వడం జరిగింది. అదే పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రజలను కదిలించడానికి, కులాలను కదిలించడానికి ఉత్తర తెలంగాణలో మేము మీటింగ్ పెడుతున్నాం, పెద్దపల్లి లోపల మేము మీటింగ్ పెడుతున్నాం. ఈ మీటింగ్ ఉద్దేశం ఆ రోజు అఖిల భారత యాదవ్ మహాసభ ఇచ్చిన నినాదం పిచ్చిడోంకు జగావ్ దేశ్ బచావ్, వెనుకబడ్డ వాళ్ళను మేల్కొల్పండి దేశాన్ని రక్షించండి అని ఆ రోజు 70 సంవత్సరాల ఇచ్చిన స్లోగన్ ఈరోజు కూడా పీడిఏ రూపంలో సమాజ్వాదీ పార్టీ దేశంలో స్లోగన్ ఇస్తున్నది. ఈరోజు కూడా సమాజ్వాదీ పార్టీ పిచ్చిడే పావే సౌమ్య శాతమే స్లోగన్ ఇస్తుంది. పిచ్చిడే పావే అంటే వెనుకబడ్డ వాళ్ళు 160% అనే స్లోగన్ ఇది. హైదరాబాద్లో 1955లో లోహియా గారి నాయకత్వం లోపల సోషలిస్ట్ పార్టీ ఫామ్ అయినప్పుడు ఈ స్లోగన్ ఇవ్వడం జరిగింది. అదే సోషలిస్ట్ పార్టీ ఈరోజు సమాజ్వాదీ పార్టీ రూపం లోపల ఈ దేశంలో ముందుకొస్తున్న పరిస్థితి.